మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్. మనం ఈసీఎల్ సరౌండింగ్స్లో ఉన్నాము అండ్ దెన్ స్టార్టెడ్ టు కిసరా హైవే. ఫ్రమ్ ఈసీఎల్ టు కిసరా హైవే, కిసరా హైవేలో ఎక్కేసి అట్లా స్ట్రేట్గా పటాన్ చెరువు దాకా హైవే అవుటర్ రింగ్ రోడ్ మీదకి వెళ్ళి వచ్చేస్తున్నాము. నెక్స్ట్ ఫ్రమ్ పటాన్ చెరువు దగ్గర హైవే అనేది డ్రాప్ అయ్యి నెక్స్ట్ అక్కడ నుంచి జైరాబాద్ దాని మీదలో వెళ్ళిపోతుంటాము. నెక్స్ట్ ఇక నైట్ ఇక ఫ్రెండ్స్ యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ పార్ట్నర్స్ వచ్చేసి కో పార్ట్నర్స్ వచ్చేసి సాయి కుమార్, అరవింద్ అండ్ సాయి కిరణ్. మేము ముద్దుగా గబిలమని పిలుచుకుంటాము. చోలఘాట్లో వచ్చేసాము, ఘాట్ సెక్షన్ ఎంటర్ అవుతున్నాము. ఎర్రడ్ అంతా పాపం మావాడే చేశాడు. ఓకే చోలఘాట్ మెల్లిగా వెళ్తూ వెళ్తూ వావ్ లైట్ వచ్చేసింది, సన్లైట్ కూడా వచ్చేసింది. అప్రాక్సిమేట్లీ టైం వచ్చేసి 8:30 అవుతుంది. నైట్ జర్నీ వచ్చేసి ఇక మీకు తెలిసే ఉంటుంది, ఫ్రెండ్స్ ధూమ్ధామ్ మజా కారు ఆ సాంగ్స్ అనేది ఎట్లా ట్రావెల్ అవుతూ ఉన్నాము. నైట్ అంతా ట్రావెలింగ్ జరుగుతూ ఉంది. బాబా ఘాట్ సెక్షన్ సూపర్ ఉంది అసలు ఘాట్ సెక్షన్ అనేది యా అన్ఎక్స్పెక్టెడ్ ఘాట్ సెక్షన్ ఎంత బాగుంది అసలు, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఇక కొంచెం రెయిన్ తగిలింది అక్కడక్కడ ఘాట్ సెక్షన్లో మాత్రం రెయిన్ ఉంది. రోడ్లు కూడా కొంచెం చూసి వెళ్ళండి ఎవరైనా వెళ్ళేది ఉంటే, టూ వీలర్కి నో ప్రాబ్లం బట్ మా వాడిని మాత్రం ఒప్పుకోవచ్చు. అండ్ కొంచెం మార్నింగ్ కదా, కొంచెం నేచర్ కాల్ అనేది వచ్చింది ఇక్కడ ఒక 2 సెకండ్స్ అంతే. నెక్స్ట్ అగైన్ మీ షార్ట్ ఘాట్స్కి ఎంటర్ అవుతున్నాము. ఫుల్ ఆఫ్ ఫాగ్, అసలు సూపర్ ఉంది రైడ్ అనేది. ఘాట్ సెక్షన్ అయితే బాగుంది. ఇక్కడ కొంచెం సైడ్కి అప్పుకొని లొకేషన్ చూద్దామని అనుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి వ్యూ, పక్కన వ్యూ చూడండి ఒకసారి. పక్కన వ్యూ ఈ మార్నింగ్ టైంలో పక్కన రోడ్ పక్కన వన్ సైడ్ వచ్చేసి కొండలు, వాటర్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ అదర్ సైడ్స్ వచ్చేసి మన ఫుల్ ఆఫ్ ఫాగ్. అండ్ వన్ సైడ్ అంటే ఎట్లా అంటే ఒక సైడ్ మొత్తం నీకు లోయా ఉంటుంది అండ్ అదర్ సైడ్ వాటర్ ఫాల్స్ అంటే మౌంటైన్ ఉంటుంది, కొండలు ఉంటుంది, కొండల నుంచి మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఇక్కడ ఆగి కొద్దిసేపు మొత్తం జిల్జిల్ జిగాజిగా మొత్తం ఫ్రెండ్స్ అందరం ఇట్లా ఫోటోషూట్ కొద్దిసేపు జాలీ అట్లా. అండ్ కొంచెం ఫర్దర్ పోగానే మాకు ఒక పర్ఫెక్ట్ వ్యూ అనేది దొరికింది. నేచర్ కాల్ ఇన్ ద సెన్స్ వేరే అనుకోకండి, వ్యూ అనేది బాగుంది. ఎట్లా అనేది నేను చూపిస్తాను చూడండి. పార్క్ చేసి బయటకు వచ్చేస్తున్నా. యాక్చువల్గా ఈ వ్యూ అసలు అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఆలోచించలేదు. అంటే ఇందాక ఆగిన వ్యూ బాగుంది అనుకున్నాము కానీ ఇది అంతకన్నా బాగు. ఫాగ్ చూడండి అసలు, ఆకాశమా ఫాగా కొండలా అవి ఏం అర్థం కాకుండా ఉండిపోయింది. అసలు ఎదురుగున్న కొండ చూడండి అసలు ఒకసారి, ఆ కొండకి ఫాగ్ అనేది ఎట్లా వచ్చేస్తుంది కొంచెం మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెడితే గమనించవచ్చు. ఫోటోషూట్ జబర్దస్త్ ఫోటోషూట్ చేసుకుంటున్నాము ఇక్కడైతే మేము. ఇక టైం వేస్ట్ అయినా పర్లేదు కానీ లొకేషన్ మాత్రం అంత పిచ్చిగా నచ్చేసింది. బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం కొండలే ఉండే, ఈ వైట్ పైట్ ఏరియా మొత్తం కొండలే ఉంటుండే దాని వెనక, కానీ ఇప్పుడు మంచి వచ్చేసింది, సూపర్ వ్యూ. మా వాళ్ళు మాత్రం ఫిదా అయిపోయారు ఈ వ్యూకి. మా వాళ్ళు కాదు, నేను ఎవరైనా సరే మ్యాక్సిమం ఫిదా అయిపోయాము అసలు ఈ వ్యూకి. సూపర్ వ్యూ అన్నమాట. ఇట్లా ఎంజాయ్ చేసాము, ఫొటోస్ దిగాము, అసలు టూ మచ్ అగో అదిగో అదే కొండ సూపర్ ఉంది అసలు. యాక్చువల్లీ అసలు చెప్పలేము, కంపల్సరీ ఎవరైనా సరే గోవా రావాలనుకుంటే మాత్రం ఇగో ఈ వ్యూ మాత్రం ఎంజాయ్ చేయాలి. ఇక్కడ కొద్దిగా ఫోటోషూట్ చేసాము అంటే లొకేషన్ బాగుంది కాబట్టి. అట్లా ఎలా ఉందో కొంచెం కామెంట్ చేయండి ఫోటోషూట్ కూడా. అండ్ వియర్ వి గో, ఇప్పుడే జస్ట్ నా రూమ్కి రీచ్ అయ్యాము, అంటే ఫ్లాట్ తీసుకున్నాము తెలిసిన వారి వద్ద. రూమ్కి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయినాక నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ టు ది గోవా. గోవా టూరిజం అనేది ఎక్స్ప్లోర్ అవుతున్నాము. ఆ ఎక్స్ప్లోరింగ్ అనేది ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో ప్రొసీడ్ అవుతాము.